సంవత్సరాల సినీ ప్రస్థానం యింది ఈ నలభై రెండు సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సినిమాల సంఖ్య చాలా తక్కువ కేవిపి రామచంద్ర గారు క్యారెక్టర్ కొంతమంది అంటారు ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ కొంతమంది అంటారు ఆయన ఏం చేశారంటే నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు చాలా కూలుగా మాట్లాడే చాలా కూలుగా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు డెత్ అనేటువంటిది టూ ఎర్లీ అనేటువంటి ఆ బాధ ఆ స్ట్రోక్ నుంచి ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటం అనేటువంటిది చాలా టైం పట్టింది ఆ వ్యక్తి నా మాట మీద నమ్మకంతో అక్కడికి వచ్చారండి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుని బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసేవాళ్ళు అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునేవాళ్ళు అనేటువంటి ఒక విమర్శ అయితే ఒక అభిప్రాయం అయితే ఉండేది ఆయన అందరినీ తొక్కేశారు నొక్కేశారు రాణి అంటే పాడుతా తీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్ ఆయన కొంతమంది సింగర్స్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళారు మీరు మీకేమైనా సింగింగ్ పట్ల ఏమైనా అవగాహన కానీ పాడటం కానీ ఏదైనా ప్రయత్నం కానీ జరిగిందా మీరు పాడుతూ ఉంటే నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోయేటట్టుందండి ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ ద ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెండు సంవత్సరాల సినీ ప్రస్థానం అయింది ఈ నలభై రెండు సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సినిమాల సంఖ్య చాలా తక్కువ హీఈస్ వెరీ వెరీ ప్యూర్ ఇన్ క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ హీజ్ వెరీ ప్యూర్ ఇన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఒక విలక్షణ నటుడుగా ఆయన చేసిన పాత్రలు తక్కువైనప్పటికీ వాటి ఇంపాక్ట్ కానీ ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలలో ఆయన చేసిన పాత్ర వల్ల మిగతా పాత్రల తాలూకు ఎలివేషన్ అనేటువంటిది అద్భుతంగా ఎలివేట్ అయిపోవటం అనేటువంటి జరిగింది ఈ మధ్య కాలంలో కూడా అలాంటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు ఈ నో ఇంట్రడక్షన్స్ ఈజ్ నీడెడ్ ఈస్ నన్ అదర్ ధ్యాన్ శుభలేఖ సుధాకర్ గారు చాలా చాలా రోజులైంది మిమ్మల్ని ఏజెస్ 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 వి హ్యాడ్ వండర్ఫుల్ టైం ఆ శివ టైంలో మనం రెగ్యులర్ గా కలిసేవాళ్ళం శివ తర్వాత చాలా సినిమాలు కూడా చాలా రెగ్యులర్ గా కలిసే వాళ్ళు హ్యాడ్ వండర్ఫుల్ డేస్ కానీ చాలా రోజుల తర్వాత కూడా మొన్న మనం ఒక ఫంక్షన్ లో కలిస్తే మీరు నన్ను గుర్తుపెట్టి ప్రభుగారు అని చెప్పేసి మీరు పలకరించిన విధానం నాకు అసలు నిజంగా షాక్ అండి నేను ఎట్లా గుర్తున్నాను ఇంత మెమరీ ఏంటి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా బంధాన్ని ఎప్పుడు అంతే అంటే అది కేవలం దీనివల్ల కాకుండా అన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన తర్వాత ఈ మధ్యకాలంలో మనుషుల యాటిట్యూడ్స్లో వస్తున్న ఇది కూడా ఏంటంటే చిన్న యాటిట్యూడ్ అనేటువంటిది మీ స్టేచర్కి మీ సీనియారిటీకి మీరు ఏదో అంజయాన్ని కొట్టచ్చు ప్రభు ఓకే ఓకే అనే ఒక అంజాని రావచ్చు బాగున్నారా ఏంటి సంగతులు ఎలా ఉన్నారు ఈ యాటిట్యూడ్ అంటే అది కాకుండా ప్రభు గారు ఎలా ఉన్నారు ఎన్ని రోజులు ఏది మిమ్మల్ని చూశాను మీరు పలకరించిన విధానానికి నిజంగా నేను పులకరించిపోయాను సార్ గ్రేట్ ఎందుకంటే ఆ బిగినింగ్ డేస్ నుంచి కూడా ఐ హవ్ బీన్ మెయింటైనింగ్ దట్ ఎఫెక్షనేట్ బిహేవియర్ కానీ అందరితో మీరు విధానం చేసేటువంటి జర్నీ విధానం చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత కెన్ సీ మీ డూయింగ్ గుడ్ అండి ఎవ్రీథింగ్ ఫైన్ హ్యాపీ ఇప్పుడు ఇంటర్వ్యూ విషయంలో నేను పని ఇప్పుడు పర్టికులర్గా మిమ్మల్ని చేజ్ చేసి చాలా రోజులుగా ఉంది బట్ ఇప్పుడు చేయటానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి సినిమాలో యాత్రా టూ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ చాలా చాలా హాంటింగ్ అనిపించింది ఎక్కడన్నారు సుధాకర్ గారు పరిస్థితుల్లో పట్టుకోవాలని నేను ఎప్పుడు భావించేది గట్టిగా నమ్మేది ఏమిటి అంటే ది డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ షిప్ అండి మీరు ఏ ఆల్ ది గుడ్ వర్డ్స్ నూటికి రెండు వందల శాతం దర్శకుడు రాఘవ గారికి చెందుతుంది మనీవి రాఘవ గారికి సో ఈ డిజైన్ ఇట్ వెరీ వెల్ బాగా రాసుకున్నారు అండ్ వెరీ క్లియర్ బిగినింగ్ నా సినిమా ఆయన వారి సినిమా ఏంటి క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి క్యారెక్టర్స్ పద్ధతి బిహేవియర్ అవన్నీ ఎలా ఉంటాయి ఇట్ డిడ్ ఎ గుడ్ జాబ్ మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ది బిగ్గెస్ట్ హ్యాపీనెస్ నిజంగా ఇది మగస్థుతి కాదు మనస్ఫూర్తిగా మాట్లాడేది ఏంటంటే మీలాంటి వాళ్ళు అంటే జర్నలిస్ట్ రోజుకి రకరకాల సినిమాలు చూస్తూ ఉంటారు రకరకాల పాత్రల్ని మీరు చూస్తుంటారు మీరు వాటిని విశ్లేషిస్తూ ఉంటారు అండ్ మైన్యూట్గా మీరు అన్ని గమనిస్తూ ఉంటారు ఈవెన్ ద స్మాలిస్ అలాంటిది ఈ సినిమా జర్నలిస్ట్ని కూడా కదిలించింది అని అంటే ఫీల్ వెరీ హ్యాపీ అండి ఇంతకీ మీరు అందులో పోషించిన పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద కేవీపీ రామచంద్రరావు గారు క్యారెక్టర్ కొంతమంది అంటారు ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ కొంతమంది అంటారు అసలు ఆయన ఏం చేశారంటే నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు సార్ ఈ ఈ ప్రస్తుతం ఈ యాత్ర దీంట్లో రకరకాల సందర్భాల్లో రకరకాల మనుషులు అలాగే సన్నివేశాలు జరిగాయి సార్ బట్ నేను ప్రతి దానికి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి ఒక్కొక్క సీన్ చేస్తే ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ కానీ ఆ ఇది కానీ గుర్తింపు ఉండదేమో అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నానండి ఒక నాలుగైదు పాత్రలు మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ చేద్దాం అంటే వారి గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ పాత్ర మూవ్ అవుతూ ఉంటుంది ఒకటి పాత్రతో పాటు జనాలకి కన్వే చేయాల్సింది కూడా జరుగుతూ ఉంటుంది దెన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీన్ వచ్చి వెళ్ళిపోతే ఐడెంటిఫికేషన్ కష్టం అని చెప్పి ఫైవ్ క్యారెక్టర్స్ నేను మిక్స్ చేసుకుని మీ క్యారెక్టర్ కింద చేసుకుంటున్నాను ఇది ఎందుకు నేను చెప్పుగలుగుతున్నాను అంటే సార్ మరియు ఈ యాత్ర అంటున్నారు దీనికి ఏమైనా గెటప్ కానీ ఏమైనా మారుద్దామా ఇది అంటే అప్పుడు లేదు సార్ మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండేది దట్ గివ్స్ మీ ఛాన్స్ టు మేక్ ఆల్ మై క్యారెక్టర్స్ మిక్స్ యూనైట్ అని చెప్పేసి ఇప్పుడు యాత్ర సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారు చేయించుకున్నారు డైరెక్టర్ మీరు అన్నట్టుగా డైరెక్టర్ చెప్పిన వచ్చి తను చాలా మంచి వర్క్ లాగా పట్టుకున్నారు కాకపోతే మూడు పాత్రలు మాత్రం అన్ఫేరబుల్బుల్ క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి జగన్ గారి క్యారెక్టర్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యారెక్టర్ తన జీవా చేసినటువంటిది తర్వాత జర్మన్ యాక్ట్రెస్ ఆవిడతో సోనియా గాంధీ క్యారెక్టర్ చేయించింది ఇక మీ క్యారెక్టర్ ఒకటి ఈ మూడు క్యారెక్టర్ మాత్రం అన్ఫర్బిడ్గా ఉండిపోయినాయండి అలా నిలబడిపోయిన క్యారెక్టర్స్ సినిమాని హైలైట్ చేసినటువంటి గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్ వారు రాసుకునే విధం నేను యాక్చువల్లీ ఈవెన్ ప్రీవియస్లీ ఒకసారి మన ఈ సినిమా రిలీజ్ కాకముందు లాంగ్ బ్యాక్ ఇట్స్ అండి యజ్ఞమూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వారితో కూడా అది చెప్పాను చాలా బాగా రాసుకున్నారండి ఆ సినిమా అని చెప్పేసి అండ్ ఎగ్జాక్ట్లీ ఇవాళ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన వార్త బాగా రాశారు ఎలా వచ్చింది రెస్పాన్స్ నైస్ అండి ఇట్స్ గుడ్ అన్నారు పీపుల్ ప్రతి వాళ్ళు అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళేటప్పుడు ఏమో విత్ డిఫరెంట్ ఒపీనియన్ బట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ సందర్భంలో ఐ మస్ట్ థ్యాంక్ యూ రామరాజు గారు అని చెప్పి అక్కినే నాగేశ్వరరావు గారి అండ్ నాగార్జున గారి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అండి ఆయన ఈ కాల్ మీ అరౌండ్ అవేళ నైట్ టెన్ థర్టీకి సారీ అండి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాను అనేసరికి ఫస్ట్ కొత్త నెంబర్ నేను మామూలుగా ఏదో వస్తుందిలే ఈ టైంలో ఫోన్ చేశారంటే ఏమో నాలుగు అక్షంతలు పడ్డానికి బట్ ఈ నేను బాగా మూవ్డ్ విత్ ద ఫిలం అండి నాకు ఏ మేము నెంబర్ పొద్దునుంచి ట్రై చేస్తున్నాను దెన్ హీ ఓల్ మీ మిమ్మల్ని కన్సల్ట్ చేసే దగ్గర నాకు ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకున్నారు థ్యాంక్ యూ వైఎస్ఆర్ సిపి వర్గాల నుంచి వాళ్ళ వైపు నుంచి ఏమైనా మీ థ్యాంక్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాల్స్ ఇప్పుడు ఇప్పుడు దాకా ఈ క్షణం వరకు ఆ సినిమా క్యారెక్టర్ చేయటం వల్ల ఈ వైఎస్ఆర్ పొలిటికల్ అట్రిబ్యూషన్ ఏమైనా ఉంది పొలిటికల్ అటాచ్మెంట్ ఏమైనా ఉంది అంటే అని చెప్తారు నాకు పాలిటిక్స్ కి నాకు నక్కకి నాకు లాకు అని ఎంత దూరం దేని మీద ఆకర్షణ ఉండాలండి ఫస్ట్ రెండు దాని మీద అభిరుచి ఉండాలి మూడు దాని మీద ప్రేమ ఉండాలి ఇవి లేనప్పుడు నాకు బేసిక్ ప్యాషన్ చాలా సందర్భాల్లో చెప్పింది క్రికెటర్ అవ్వాలని కోరిక బట్ అన్ఫార్చునేట్లీ కాలేజ్ నేను సెలెక్ట్ అవ్వకపోయేసరికి ఐ డ్రాప్ అవుట్ బట్ కృషి చేస్తుంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఉంది బట్ ఎందుకు అక్కడి నుంచి ఇటుపక్క ఆకర్షణ మళ్ళీ యాక్టింగ్ వైజ్ హ్యాపీ అండి నాకు నేను లీడ్ లో చెప్పాను క్వాంటిటీ పరంగా హీ ఈజ్ వెరీ పూర్ అండ్ క్వాలిటీ పరంగా హీ ఈజ్ వెరీ ప్యూర్ అని ఎందుకు క్వాంటిటీ పరంగా నలభై రెండు సంవత్సరాల్లో మీరు చేసిన నూట యాభై సినిమాలు ఉంటాయి అంతేనండి అంతే నాకు ఎప్పుడు నెవర్ ఇన్ అకేషన్ వేర్ ఇన్ నాకు టెన్ ఆర్ ట్వంటీ ఫిల్మ్స్ ఇన్ హ్యాండ్ కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తాను రైట్ ఫ్రమ్ మై కెరీర్ బిగినింగ్ ఎప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏమిటి అనుకునే లోగా ఏదో భగవంతుడు ఇంకో సినిమా పంపించేవాడు అలాగే జీవితం అంతా సుధాకర్ గుడ్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ అనే తప్ప బిజీ యాక్టర్ అనేటువంటిది ఎప్పుడు లేదు గుడ్ యాక్టర్ బెస్ట్ యాక్టర్ అని అంటే బిజీ అది కూడా డౌట్ ఎందుకంటే అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రమే మీ దగ్గరకు రావటం అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేసుకోవట్లేదు అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక సీజన్ యాక్టర్ లాగా ఒక రెగ్యులర్ యాక్టర్ లాగా కాకుండా ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది మీ గౌరవానికి మీకున్న పేరుకి ఒక సింబల్ అనుకోవచ్చు పిలిచి నాకు వర్క్ ఆల్ ఆఫ్ ఒక ప్రతి యాక్టర్కి కూడాను ఒక పుష్ ఇచ్చిన డైరెక్టర్లు పుష్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు మీకు పర్టికులర్గా గా చేయబట్టి నడిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు గారు జంజాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ జంజాల్ గారు వారి మాక్సిమం సినిమాల్లో నాకు పాత్రలు ఇచ్చారు వంశీ అండ్ జంజాల్ గారు ఎస్ ఫస్ట్ గురువు గారు జంజాల్ గారు తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే డైరెక్టర్ కే విశ్వనాథ్ గారు వంశీ గారు ముత్యాల్ సుబ్బయ్య గారు రేలంగ్ నరసింహారావు గారు ఉన్నారు ఎవ్రీవేర్ వేర్ దే వాజ్ అన్ ఆపర్చునిటీ పీపుల్ గేమ్ నాకు అన్ఫార్చునేట్ గా ఏమైపోయిందంటేనండి మేబీ రెండు రీజన్స్ వన్ నేను పరిస్థితుల వల్ల నేను ఐ కుంట్ లీవ్ చెన్నై అండ్ డౌన్ ఒకటి అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను పనిచేసిన దర్శకులు ఎవరికి వర్క్ లేదు ద న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ అట్ కమ్ సో న్యూ క్రాప్ రావడం న్యూ థింకింగ్ రావడంతో మేబీ 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 అక్కడ మేము వెనకబడి బట్ అదృష్టవశాత్తు భగవంతుడు ఆశీసులు మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ప్రేక్ష దీవెన్లు నౌ దేర్ అగైన్ వన్ బై వన్ దేర్ కాలింగ్ మీ నౌ సో హ్యాపీ ఫర్ దట్ వాట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ అంటే చెప్తారు సార్ హౌ డూ యూ బిగిన్ యువర్ లైఫ్ డే అండ్ ఐ ఐఎమ్ సింపుల్ పర్సన్ అండి ఫస్ట్ సింపుల్ లివింగ్ ఆనందంగా ఉంటాను నాకు ఆనందంగా ఉండాలనే కోరిక అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్ ఆ జీవితంలోనే ఉంటాయి ఏ రంగంలోనైనా ఏ వ్యక్తికైనా అది ఆనందంగా ఉన్నప్పుడు ఓహో అని పొంగిపోను కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే బట్ టు బ్యాలెన్స్ ఉంటుంది రెండు ఉంటాయి అటు ఇటు ఉంటుంది ఎందుకు ఏమిటి ఎందుకు ఏమిటి అని ఈ ఈ సంఘర్షణ అన్నది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఉంటుంది చాలా కూలుగా మాట్లాడే చాలా కూలుగా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది ఎప్పుడన్నా ఓ ఎస్ సార్ నేను మనిషినేనండి నేను అంటే ఎలా భావిస్తానంటేనండి ఈ భూప్రపంచం మీద పుట్టిన బిడ్డ ఎక్కడైనా ఆడైనా మగైనా నవరసాలు లేకుండా ఉండవు కానీ పాళ్ళు మారుతూ ఉంటాయి అది ఇంట్లోని నాలోనూ నవరసాలు ఉన్నాయి పాళ్ళు మారుతూ ఉంటుంది నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా అది పీక్ 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 ఇట్స్ సందర్భం చెప్పరా జరిగిన విషయాలైన శైలజ్ తన మీద కోపం రాద్దు తనని తనలో తప్పు పట్టడానికి లేదండి షీ వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ నేను ఈ ఈ మాట అనేసరికి మీరు శైలజ గారిని చాలా లవ్ చేస్తున్నారు లవ్ కన్నా వారంటే చాలా గౌరవం నాకు లవ్ కి గౌరవానికి చాలా తేడా ఉంది వారంటే చాలా గౌరవం నాకు నాకు కోపం వచ్చే సందర్భాలే ఎలా ఉంటాయంటేనండి ఏదైనా నేను విశ్లేషించి చెప్తా నాకు ఇది కావాలి ఇలా కావాలి ఇలా కావాలి ఇది చెప్పి 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 జరగకపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు అదే అంటుంటారు మీకు లేడీకి లేచిందే ప్రయాణం అండి నాకు ఎవరైనా ఏమైనా పని చెప్తే అది అయ్యే వరకు నేను నిద్రపోను అది హూ ఎవర్ ఇట్ ఇస్ ఏ పనైనా సరే ఇంకా దాని వెనకాల తిరుగుతాను దాని వండిపోయింది ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఏమైనా పని చేస్తే చెప్తే అది జరగదు అనమాట ఓవరాల్గా ఈ ఫార్టీ టూ ఇయర్స్ ఆఫ్ కెరీర్ ఒకసారి వెనక చూసుకొని విశ్లేషించుకుంటే యూ థింక్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇఫ్ ఐ థింక్ సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఐ మస్ట్ సే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో పుట్టి పెరిగి ఒక హిందీ సినిమాలు చూస్తూ అమితాబ్ బచ్చన్ గారిని చూసి వారిని మానసిక గురువుగా భావించి వారి దీంట్లాగే నేను సినిమాకు రావాలనేటువంటి రావడం విత్ నో బ్యాక్గ్రౌండ్ నాకు ఎవరు లేదు వాటి నుంచి వేషాల కోసం ట్రై చేయడం అవి రావడం మాక్సిమం నేను నాకున్న పర్సనాలిటీ ఎందుకంటే ఎవరితో అప్పుడు ఆ సందర్భాల్లో మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు బాగున్న అన్ని బాగున్నాయి కానీ పర్సనాలిటీ వెరీ వీక్ పర్సనాలిటీ వీక్ సో ఆ పర్సనాలిటీతో మాక్సిమం నేను పది పదిహేను సినిమాలు చేస్తానేమో అని అనుకున్నా అలాంటిది నలభై రెండేళ్ళు చూసుకుంటే ఫంటాస్టింగ్ నో డౌట్ లైఫ్లో లో ఎప్పుడు కంపేర్ చేసుకున్నాం అనుకోండి ఆల్వేస్ సో అందుకని ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ బట్ స్టిల్ మీరు అడిగిన ప్రశ్నకి నేను చాలా వాటికాలర్స్ బిలీఫ్ అని చెప్పడానికి ఏంటంటే నాతో పాటు ఎంతో మంది ట్రై చేశారు అన్ఫార్చునేట్లీ ఇవాళ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు బట్ స్టిల్ సుధాకర్ అన్న వాడి స్టిల్ రన్నింగ్ సో దాన్ని బట్టి చూసుకుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ బెస్ట్ ఆఫ్ సుధాకర్ అని ఫీల్ అయినటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే చెప్తారు ఇప్పుడు ఏ సినిమా చేసినా అండి ఏ సినిమా మనం ఒప్పుకున్నా వీ ట్రై టు గివ్ ది బెస్ట్ నో డౌట్ అబౌట్ నాకు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఈ సినిమా యాత్ర టూ చూసి నాకు ఫోన్ చేశారు అండ్ మీరు చెప్పింది నేను నేను ఎక్కువగా కోరుకునేది ఏంటంటే తెర మీద చూసినప్పుడు శుభలేఖ సుధాకర్ కాకుండా ఆ పాత్ర కనిపించిందంటే ఐ హన్ జస్టిస్ ఆ లెక్కలో చూసుకుంటే ఐ హస్ హావ్ డన్ జస్టిస్ మీరు ఓహో ఆహా ఈహి అన్న సినిమా చెప్పాలంటే నా కెరియర్లో ఆ సినిమా గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా నన్ను తిడుతూనే ఉంటారు అది ద్రోహి కమల్ హాసన్ గారు ఐ ప్లే వెరీ 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 నెగటివ్ అప్పుడు పని లేదండి నా కెరీర్ లో అన్ఫార్చునేట్ గా తెలియదు అండి శివ తర్వాత నాకు సినిమాలు లేవు అప్పుడే కరెక్ట్ గా శివ అవ్వడం నా పెళ్లి జరగడం బాగానే ఉన్నది విత్ ఇన్ షార్ట్ స్పాన్ లైఫ్ బికమ్ జీరో ఆ టైం లో వచ్చిన సినిమా ఇది ఇది కూడా ఏంటే సర్ అంటే ఎస్పీబి స వారు శుభ సంకల్పం అనే సినిమా తీస్తున్నారు ఉన్నారు సార్ వాజ్ వెరీ బిజీ దోస్ డేస్ సో ఆయన రిక్వెస్ట్ చేసిందంటే నా తరఫున డైరెక్టర్ గారిని హీరో కమల్ గారిని కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారిని హీరోయిన్స్ ప్రియ రామన్ గారు అండ్ ఆమణి గారిని వీళ్ళు జాగ్రత్తగా కంఫర్టబుల్ గా ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళకి అని చెప్పి నన్ను పంపించారు ఆ దీంట్లో ఆ సినిమాలో వర్క్ చేయడం ప్రొడక్షన్ సైడ్ చూసుకోవడం వల్ల దాని తర్వాత ఇమీడియట్లీ కమల్ హాసన్ గారు ఈ సినిమా తీశారు దాన్ని పిలిపిచ్చారనమాట దీంట్లో ఒక నెగిటివ్ పాత్ర ఉంది చేస్తామని సరే భాషమే చేస్తాను ఓకే అని చెప్పి దట్ ఈస్ టోటల్గా నెగిటివ్ చేశారు కరెక్ట్గా చెప్పుకోవాలంటే అండి ద్రోహి ఓపెన్లీ ఇది తర్వాత మీకు అన్వేషణ దాంట్లో ఒక మూగవాడి పాత్ర బేసిక్ గా అది ట్రాప్ చేసి చంపే క్యారెక్టర్ అది ఒకటి అండ్ సరదాగా ఉన్న సినిమా బట్ అది విలన్ అంటే నెగిటివ్ టచ్ ఉన్నది లేడీస్ ట్రైలర్ మీకు క్యారెక్టర్స్ రావటంలో కానీ మీ క్యారెక్టర్స్ మీ కెరీర్ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు మీరు సార్ అంటున్నారు బావగారునే ఎస్ సార్ బావగారు అనరా లేదు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు సారే అంటారు నాకు ఎందుకంటే నువ్వు వారు పరిచయం అవ్వడమే వెరీ మచ్ ఇన్ ఎయిటీ సో అప్పటి నుంచి సార్ సర్ సార్ అని పిలవడం అలవాటు అయిపోయి నా ఎంటైర్ శరీరం ప్రతి సెల్లో అది ఇంకిపోయి బంధుత్వం వచ్చినా కూడా నేను మార్చుకోలేకపోయాను ఆయన అడిగారు రెండు మూడు సార్ మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు వారిని నేను బావా అని పిలుస్తుంది ఆయన పిలిచేసి అదేంటి అక్కడ పిలుస్తున్నాను నెవర్ ఎవర్ ఐ మీన్ రికమెండెడ్ ఎనీవే బట్ ఇలా కూడా చెప్పాలి అని అనుకున్నా కూడా నన్ను బాలచంద్ర గారికి పరిచయం చేశారు తమిళ్ సీరియల్స్ నేను చేసిన కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వెన్ ఐ డెంట్ హ్యావ్ సినిమా అద్భుతం అది నిజంగా అవన్నీ కనుక సినిమాల కింద తీస్తే నన్ను కన్సిడర్ చేయకపోవచ్చు బట్ టెలివిజన్ సేవ్ మీ నాకే కాదు నాలాంటి ఎంతో మందికి భగవంతుడు పంపించిన వరప్రసాదం ఒక ఒక రీజనబుల్ డిగ్నిఫైడ్ లైఫ్ ఇచ్చే అంటే ఎవరి దగ్గర చేయి దాచకుండా ఒక బతుకుతారు కోసం టెలివిజన్ అనేది చాలా చాలా గొప్ప వరం మీకు కంటిన్యూటీ ఇచ్చింది అది ఇచ్చింది ఇట్ కెప్టివ్ అందుకనే ఐఎమ్ కనెక్టెడ్ స్టిల్ విత్ ది ఆడియన్స్ శైలజ గారు తో మీ మ్యారేజ్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అండి అసలు అంటే లవ్ ఇది కాదు కదా ఇది లవ్ అని కాదండి నా మొహన్ ఎవరు లవ్ చేయరు అది షో అబౌట్ ఇట్ వాన్ని యాక్చువల్గా నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ మా నాన్నగారు అప్పుడు బీహెచ్పి వాజ్ ఎ క్లబ్ సెక్రటరీ సో దేర్ వాజ్ ఎ మ్యూజికల్ కాన్సర్ట్ మేము ఆర్గనైజ్ చేసాం సర్దీను అండ్ శైల సింగర్స్ అండ్ జయప్రద గారు వాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్ అనమాట సో అప్పుడు స్టేజ్ మీద వారి పద్ధతి అది అప్పుడు ఐ వాజ్ స్టిల్ డూయింగ్ జస్ట్ ఫినిష్ మై స్కూలింగ్ అబౌట్ పద్ధతి అంటే ఇలా ఉంటారా డిగ్నిఫైడ్గా ఉంటారా అన్నది అది అనుకోకుండా అనుకోకుండా ఫస్ట్ అక్కడ మీరు టెన్త్ క్లాస్ అప్పుడు నేను జస్ట్ ఫినిష్ మై లెవెన్త్ రిజల్ట్స్ వచ్చేసే ఐ వాజ్ అబౌట్ టు జాయిన్ కాలేజ్ ఆ హాలిడే పీరియడ్ లో నాన్నగారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఐస్ టు ఫస్ట్ మాట్లాడడం కానీ ఈవెన్ సార్ తో కూడా నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు బికాస్ నేను అక్కడ వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పుడు నాకు ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరినీ రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళని ట్రైన్ లో డ్రాప్ చేసి థ్యాంక్ యూ అంటే అలాంటి మీరు ఆ ఇంటి అల్లుడు ఆ అలయన్స్ మనం నమ్ముతాం అనేటువంటిది నమ్మకం పక్కన పెడితే మ్యారేజ్ సార్ దీనికి ముఖ్య కారకులనండి లేకపోతే దీనికి నాంది పలికించిన వ్యక్తి ఎవరంటే మా గురుగారు జంజాల గారు మనకి మన ఇంట్లో సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే అంటే అండి ఎవరైనా మన ఇంట్లో కాలం చేస్తే స్పెషలీ అమ్మాయి ఉంటే ఆ సంవత్సరం పెళ్లి చేస్తే బాగుంటుంది అని అని అంటారు అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కాలం చేయడం అప్పుడు ఏవో సంబంధాలు చూడడం అది ఎందుకో ఏదో డిస్కషన్ దీని మీద వచ్చినప్పుడు డైరెక్టర్ గారి దగ్గర చెప్పడం ఆయన నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది బట్ అది అప్పుడవ్వలేదండి అది ఎప్పుడో జరిగితే ఫైనలీ ఎయిటీ నైన్ లో ఎయిటీ నైన్ లో జరిగింది ఎలా ఆయన చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత వాట్ వాస్ యువర్ ఫీలింగ్ సార్ బాలసుబ్రహ్మణ్యం గారికి హ్యాపీ భావన అవటం అనేటువంటి దాన్ని హ్యాపీ ఆయన ఫోన్ చేసి ఇంటికి రావచ్చా అని చెప్పేసి ఐ వాంట్ టు మీట్ యూ నాకు ఎందుకంటే మేము వైజాగ్ లో షూటింగ్ చేసినప్పుడు రెండు మూడు సార్లు సార్ ఇంటికి వచ్చారు ఇట్ వాస్ ఇట్ సో హ్యాపీ మేము స్టీల్ ప్లాంట్ లో షూటింగ్ చేసేవాడు అండ్ నాన్నగారు వాళ్ళు బిహెచ్పి కాలనీ సో ఉండేదంతా సిటీలో ఉన్నా కూడా దే హ్యావ్ టు క్రాస్ బిహెచ్పి వి కాంగు సో టూ త్రీ టైమ్స్ ఈ అట్ కమ్ హోమ్ జస్ట్ కేమ్ డౌన్ అండ్ నాన్నగారు వాడికి వెళ్ళి తర్వాత నాన్నగారు అనుకోకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై నేను రావత్సాను ఒకసారి ఫోన్ చేశారు ఆయన వారి సతీమణి గారు వారి అమ్మగారును వాళ్ళ మామయ్య గారు వచ్చారు గా మాట్లాడారు వెళ్ళిపోయారు మా గురువుగారు కూడా వచ్చారు నేను మా గురుగారితో పాటు అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగారు లేపి వెళ్ళి ఒక పట్టు చీరను వెడ్డింగ్ రింగ్ తీసురా అని ఎవరికి అన్నాను నేను నీకే నీ నిశ్చితార్థమే ఇట్ హ్యాపండి అయితే శ్రావణ మాసం అయిపోతుంది ఇప్పుడు నిశ్చార్థం చేసుకుంటే థింక్ అబౌట్ ది డేట్స్ అని చెప్పేసి దట్ ఈస్ అవ్ ఇట్ హెడ్ ఆగస్ట్ థర్టీఎత్ ఎయిటీ నైన్ నిశ్చితార్థం ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ఎయిటీ నైన్ టేక్ వి ఆర్ మోర్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ అండి మోర్ దెన్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ వి ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఏదున్నా వీ ఓపెన్లీ టాక్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు నా నేను నేను జీవితం గురించి వీటి అన్నిటి గురించి నేను ఆలోచిస్తుంటే దర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ అ డిస్కషన్ అండ్ అన్ ఆర్గ్యుమెంట్ డిస్కషన్ అనేది ఇది ఎందుకు ఇలా చేయొచ్చు ఎందుకు ఇలా చేయకూడదు ఆర్గ్యుమెంట్ ఇది ఇలాగే చేయాలి

నాకు తెలియ్ నేర్చుకోవడం అనేది తెలుసుకోవడం అనేది ఇంట్రెస్ట్ నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు తక్కినా నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు మాటల సందర్భంలో ఒక మాట అన్నాను నేను సార్ మనకు ఏమీ తెలియదు అని తెలుసుకోవటానికి కూడా ఎంతో కొంత తెలిసి ఉండాలండి అన్న ఒకసారి అలా ఇదే కరెక్ట్ ప్రభు నిజంగా మన ఈ ప్రపంచ విజ్ఞాన సర్వసరం మనకు తెలిసింది ఇంత అంటే ఇంత ఇసు అంతా ఆగించ మనకు ఏం తెలియదో కూడా తెలుసుకోవడానికి బి మస్ట్ నో సంథింగ్ అని

ఓకే ఇంత అనలైటికల్ గా ఇంత నిశ్చితంగా జీవితాన్ని పరిశీలించేటువంటి మీరు మీరు కానీ శైలజా గారు కానీ ఆ మధ్య మీ ఇద్దరు విడిపోయారు అని చెప్పేసి దానికి క్లారిఫికేషన్ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా అది సాటిస్ఫైడ్ ఇప్పుడు అది అసలు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఇక్కడే సార్ సారథి స్టూడియోస్ లో చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా చేస్తున్నాను ఈశ్వర్ అని సాయి కుమార్ గారిది ఆ దీనికి వస్తుంటే ఆయన జర్నలిస్ట్ వచ్చి సార్ మీరు వచ్చి చాలా సంతోషం అండి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసాము ఇది 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 మాట్లాడుతూ నేను ఒక విషయం విన్నానండి అంటే అడగండి మీరు శైలాజ గారు విడిపోయారు కదా అండి అని ఇది ఎవరు చెప్పారు లేదండి తమిళ్లో ఎవరో చెప్పారు తమిళ్లో అసలు నేనంటే జీరో ఎవ్వరికి నేను తెలీదు షీస్ వెరీ పాప్ నేను ఆయనతో అంటే రేపు నేను చెన్నై వెళ్తున్నాను మీరు నాతో పాటు రండి మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే శైలన్స్ చూసారంటే మీ ఇద్దరం కలిసి ఉన్నాం అనుకోండి ఏమైనా షాపింగ్కి వాటికి వెళ్తే లేవనుకోండి నేను ఇది సరదాగా రాస్తూ ఇవన్నీ రాసే హెడ్డింగ్ మాత్రమే ఇది పెట్టేశారండి అది ఇప్పటికీ ఈ క్షణం వరకు ఇంకా అది క్లారిఫికేషన్ దీనికి నిజంగా అంటే ఒక సందర్భం నాకు లోపల బాగా కదిలించేస్తుందండి నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారి లాస్ట్ టెన్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ నాతోనే ఉన్నారు నాన్న అమ్మను మా ఇంట్లో ఏంటంటే తను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళు నాకేమైనా చెప్పాలన్నా వాళ్ళకి ఏమైనా కొంచెం కాస్త పంచుకోవాలన్నా మనసు ఇట్ ఈస్ ఓన్లీ ఛాలెంజ్ అందుకనే నేను దాన్ని అప్పుడ యువర్ మదర్ అంటూ ఉంటాను అందరూ ఇటు మా మా నుంచి కానీ అటు వాళ్ళ గురించి బస్ట్ ఒకనొక సందర్భం ఇది మామూలుగా నేను చెప్పాను ఇది ఏం లేదండి మేము ఇద్దరం పక్క పక్కన కూర్చొని చెప్పాము ఇదే అయినా ఉంది స్టిల్ దిస్ క్వశ్చన్ డౌన్ మా అమ్మగారు రోజు ఆఫ్ వేశాడని నాతో లాస్ట్ టెన్ ఇయర్స్ అదే నువ్వు షైలా బానే ఉన్నావా అని వెంటనే ఇప్పుడు ఎందుకు మనం అడుగుతున్నావు ఈ క్వశ్చన్ చూస్తూ ఉన్నాక రోజు నువ్వు ఏమేమి నువ్వు తనతోనే మాట్లాడతాయి కానీ ఏమో ఇది సరే అనవసరంగా ఇప్పుడు ఇవేమి ఆలోచించద్దు హ్యాపీగా నువ్వు బోన్ చేసావు మాత్రం లేచి పడుకో నెక్స్ట్ మార్నింగ్ షీ డైట్ నవ్ యు టెల్ మీ వారు ఏమని నువ్వు ప్రశాంతంగా పడుకో అంటే లేదు వీళ్ళు హ్యాపీగా ఉన్నారని పడుకున్నారా లేకపోతే అనుమానంతో పడుకున్నారా నిజమైతే యూ టాక్ నిజమైతే మీరు చెప్పండి బట్ సరదా కూడా ఇలాంటివి మాట్లాడదు దీన్ని మనం ఎక్కడ చెప్పినా చెప్పినా అర్థం చేసుకోరు చెప్పకపోయినా అర్థం చేసుకోరు సో బెటర్ లీవ్ ఇట్ ఇగ్నోర్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటారు లీవిట్ సార్ మీ స్ప్రెండ్ త్రిఫ్ట్ ఎవరు మీరేనా డబ్బులు బాగా ఖర్చు పెట్టి దుబారాలు చేస్తారా దుబారా చేస్తారా డేట్ ఆగిపోయారు అట్లా అంటే దానికి మీ ప్రెస్ అన్నట్టుగా దుబారా అని కాదండి దుబారా నాకు ఐ లవ్ ఫ్రెండ్షిప్ ఐ లవ్ మీటింగ్ పీపుల్ ఇది స్పెండింగ్ మనీ అనే ఎక్కడైతే ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర వచ్చిందండి ఎవరు బిల్లు కడతారు అన్నది ఎప్పుడు సమస్య ఇది ఆల్వేస్ ప్రెస్ ఇది నువ్వా నేను ఇది ఎప్పుడు గొడవే దాని బదులు ఎందుకు గొడవ రండి మనం కలుద్దాం అయిపోయింది సార్ విల్ స్పెండ్ సమ్ గుడ్ టైం విల్ టాక్ అండ్ ఐ నేను ఐ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీ వన్ ప్రతి వ్యక్తిలో మంచి ఉంది అది నేర్చుకుందాం దట్ ఈస్ వాట్ ఐ అడాప్ట్ సో దీని మీద ఐటెక్ ఆవిడ శైలజ గారు రియాక్షన్ ఎలా ఉంటుంది మీ స్పెండింగ్ మీద లేదు షీ కరెక్టెడ్ మీ అండి షీ డెఫినెట్లీ కరెక్ట్ మీ అందుకనే తర్వాత తర్వాత తను నేను తనని కలిసిన తర్వాత మా పెళ్ళి అయిపోయిన తర్వాత నా ప్లస్లు అన్నీ చెప్పాను నా మైనస్లు చెప్పాను ఆ మైనస్లో ఇది కూడా చెప్పాను సుధాకర్ గారు ఏం సంపాదించారు నలభై రెండేళ్ళలో పేరు సంపాదించారు అది ఓకే డబ్బు పరంగా ఫైనాన్షియల్గా వాటి సుధాకర్ గారి పొజిషన్ అంటే అని ఇవాడు ఐఎమ్ కంఫర్టబుల్ నాకు కావాల్సిన కోరికలు ఏమైనా ఇట్ పది మంది ఇంటికి వస్తే బోయడం పెట్టగలను ఇంకోళ్ళు ఎవరో ఇలాగే ఎక్కడో ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎవరో దాంట్లో మీ ఇది ఉంటుంది కదా కామెంట్స్ దీంట్లో నేను కూడా వస్తే బోయనం పెట్టచ్చా పెడతావా అని ధైర్యంగా రండి పెడతా మీ ఏజ్ గ్రూప్లో మీ కాంటెంపరీస్ లో చాలా మంది కొంచెం అలర్ట్ అయ్యి ఈ డబ్బులు రియల్ ఎస్టేట్ లో నాకు తెలిసి మద్రాసులో అంటే అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ల్యాండ్ మీద సాలిడ్గా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు వన్ శోభన్ బాబు గారు రెండు ఆయన్ని ఫాలో చేసిన వ్యక్తి చంద్రమోహన్ గారు మూడు వీళ్ళిద్దరిని ఫాలో చేసిన వ్యక్తి శ్రీధర్ గారు శ్రీధర్ శ్రీధర్ వీళ్ళ ముగ్గురు చెన్నైకి సంబంధించి నాకు తెలుసు బట్ చెన్నై నుంచి ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చిందో ఎవ్రీవన్ రియలైజ్డ్ ఇట్ ఇన్ ది స్టార్టెడ్ సరే ఆ ముగ్గురితో పాటు మురళీమోహన్ గారు ఆయన ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక అవునవును అక్కడ ఉన్నప్పుడు లేదు అక్కడ ఉన్నప్పుడు ఆయన సినిమా వారు కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పారు అనమాట శోభన్ బాబు గారు నేను వారితో ఒకే ఒక సినిమా పనిచేశాను దోషి నిర్దోషి సచ్ ఎ నైస్ పర్సన్ ఫస్ట్ ఎవ్వరు నువ్వు ఏమిటి వెనకాల ఏమిటి ఉండవు ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న ఏదండి ఇల్లుందా అని అడుగుతారు ఎవరినైనా అండ్ ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాన్న మన సినిమా ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ నువ్వు నీకు నాలుగు గోడలు ఒక ఒక రూఫ్ ఉందనుకో ఆ నాలుగు గోడల మధ్యన నువ్వు మంచులు తాగు గంజి తాగు లేకపోతే ఏమీ తాగవు బయటకు వచ్చినప్పుడు నేను ఎవ్వరూ ఏమన్నారు మామూలుగా వెళ్ళిపో బట్ అదే నువ్వు అద్దింట్లో ఉండి నువ్వు చేసి ఒక్క రెండు నెలలు కనుక నువ్వు అద్దె కట్టకపోతే నీ జీవితం అంతా తీసుకుని రోజు మీద పడేస్తాడు

నా ఫిలాసఫర్ నా గైడ్ నా బాయ్ ఫ్రెండ్ నా గర్ల్ ఫ్రెండ్ ఈజ్ మై డ్రింక్ యువర్ డ్రింక్ ఐ డోంట్ డ్రింక్ మచ్ ఐ హ్యావ్ టూ డ్రింక్స్ టూ పెగ్స్ టూ పెగ్స్ ఎస్ ఇట్ విత్ ఇట్ నన్ను నేను విశ్లేషించుకుంటూ ఉంటాను నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటాను మంచి చెడు ఆలోచిస్తాను మంచి యాక్సెప్ట్ చెడు లివిట్ మీ బాబు గారు మీరు కలిసి ఓ చాలా సార్ ఆయన కూడా చాలా లిమిటెడ్ గా ఆయన లైఫ్ ను గొప్పగా ఎంజాయ్ చేస్తారు ఆయన సడన్ గా ఒక్కొక్కసారి అంటే అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు ఒక ఓకే మా ఇంట్లో ఒక టెలిఫోన్ నంబర్ ఉంది ఆ నంబర్ కి ఫోన్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరే ఇప్పుడు ఆ ఫోన్ ఇంట్లో అలాగే ఉంది బట్ పోయింది దానికి ఫోన్ లో ఏం రావు ఆయన అప్పుడప్పుడు ఒక పది పదిన్నరకు ఫోన్ చేసేవారు ఫోన్ చేసి అయ్యా ఏం చేస్తున్నారు ఇప్పుడే వచ్చాను సార్ నేను షూట్ నుంచి రావచ్చు అని రండి సార్ అని పోయినమేమైనా అంటే లేదు వచ్చి కొంచెంసేపు స్పెండ్ చేసి వెళ్తాను చెప్పాను అన్న వస్తా అన్నారు ఇప్పుడు వద్దని చెప్పాను లేదు వచ్చి రాగానే ఆయనకి ఏంటంటే ఒక ఒక మంచి పాట పాడేసారు ఆయన నాకు ముందు అర్థం కాదు అర్థమేది కాదు రాగానే అది మామూలుగా కూర్చున్న తర్వాత హీజ్ టు ఎక్స్ప్రెస్ దట్ విత్ శైలజ్ గారు ఇలా ఈ పాట అనేది తన్నేమో ఆ దీంట్లోంచి అదేదో హమ్ చేసుకుంటూ హమ్ చేసుకుంటూ అన్న ఈ ట్యూన్ నుంచి ఈ పాట ఉంది కదా అని ఆయన అక్కడి నుంచి ఇలా ఇలాగా మనకి ఓన్లీ ప్రేక్షకులు అని తెలిసి తెలియకుండా ఓ ముప్పై నలుగు నలభై పల్లవులు వెళ్ళిపోతాయి ద ఎక్స్ప్రెస్ ఓ ఓ ది తీసుకున్నారా ఇలా దట్ ఇస్ అవు దే సో దట్ ఎక్స్ప్రెషన్ దట్ ఈజ్ దట్ సాంగ్ వాజ్ సో బ్యూటిఫుల్ వారు పంచుకోవాలనేసరికి ఈజ్ టు కమ్ డౌన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ షేర్ విత్ యు బాలసుబ్రమణ్యం గారు డెత్ అనేటువంటిది టు ఎర్లీ అనేటువంటిది ఆ బాధ ఆ స్ట్రోక్ నుంచి ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటం అనేటువంటిది చాలా టైం పట్టింది నేను ఈ భూ ప్రపంచంలో ఉన్నంత వరకు అది తెలుసో తెలియకుండానే నాలో అది గిల్ట్ ఉందండి ఎందుకు అని మీరు అడిగితే నేను అప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఏ సీరియల్ కాల్డ్ అమ్మ ఇన్ రామోజీ ఫిలిం సిటీ జూలై థర్టీన్త్ నాకు బాగా గుర్తు ఆయన ఫోన్ చేశారు ఆయన ఫోన్ దీంట్లోనే అన్నోన్ నంబర్ కాలింగ్ అని వస్తుంది సార్ నా నెంబరు మీ నెంబర్ లేదు సార్ నా దగ్గర బట్ ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ నాకు అన్నోన్ నెంబర్ కాలింగ్ అని వచ్చిందంటే అది మీరేనండి చెప్పండి సార్ బిజీగా ఉన్నారా లేదు లేదు సార్ ఇప్పుడే కూర్చున్నా నాకు తెలుసు మీరు ఆల్రెడీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నారు ఫర్ లాస్ట్ ట్వంటీ డేస్ ఏమిటి అక్కడ ఎవ్వరు లేరండి అది ఒక్కటే షూటింగ్ జరుగుతుంది ఏం చేస్తున్నారు ఏదో సాని డీశానిటేషన్ పెట్టారండి దాంట్లోంచి లైట్లు కూడా దాంట్లోంచి తీసుకెళ్ళి దాంట్లోంచి వస్తున్నావు వస్తున్నావు వెళ్తున్నావు వస్తున్నావు ఇవి ఇవి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తూ అప్పుడు ఆయన ఆయనకి ఎప్పుడు ఏందుకో తెలియదు అండి నేను సార్ మాకే జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీరు మీకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పానండి ఆ వ్యక్తి నా మాట మీద నమ్మకంతో అక్కడికి వచ్చారండి ఆ నమ్మకాన్ని నేను ఆ దట్స్ ఆల్వేస్ ఏ గిల్ట్ ఇన్ మీ దట్ యు నో యూ నోన్ ఐ హియర్ పీపుల్ టాక్ వారి గురించి వారి చెప్పి వారి పాటలు వారు వాళ్ళకి వచ్చిన సులేసం అనేది అంటే వీళ్ళ ప్రేమను ఆయనకి ఆయన ప్రేమను వీళ్ళకి దూరం చేశాను ఇట్స్ ఆల్వేస్ దట్ విల్ నెవర్ గో ఇన్ మై అండ్ ఐడ్ నో కానీ ఆయన ఈ పాడుతా తీగ పాటల కోసం బలవంతంగా ఆయన మీద కత్తిపెట్టి బలవంతం చేశా అని పిలిపించారు ఇప్పుడు 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 ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు బలవంతం చేశారా అనడానికి నేను ఒక కారు కొన్ని ఉండొచ్చు కదా అక్కడ వాతావరణం ఉందండి బాగుందండి ఇది టేక్ కేర్ యూ మేనేజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఆయనకి ఏంటంటే ఇది అది చెప్తున్నాను మనల్ని మనం ఏదో సంజాయిషి చెప్పుకోవడానికి తప్పించి ఆయనకి పాడకుండా ఉండలేరు అందుకనే ఆ కాలం ఆ టైంలో కూడా ఆయన ఈ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ షో ఇది కోవిడ్ పేషెంట్స్కి వీళ్ళకి ఫండ్ రైసింగ్ కోసం అని చెప్పేసి మీరు అడగండి హండ్రెడ్ రూపీస్ నేను పాడతాను అని చెప్పేసి ఆయన ఏవో ఛానల్ కూడా పెట్టారు ఛానల్లో కూడా అది యూ వాజ్ సింగింగ్ అనమాట ఫర్ హిమ్ ఇట్ వాస్ అన్ అవుట్లెట్ తర్వాత ఎప్పుడు చెప్పారు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు బోయినాన్ రమ్మన్నారు రామోజీ ఫిలిం సిటీలో ఎందుకు సార్ ఇప్పుడు కోవిడ్ పీరియడ్ లేదు రండి అని చెప్పింది అంటే ఈ క్షణం కూర్చొని ఆలోచిస్తే సార్ వారు కాలం చేసిన తర్వాత సందర్భం అలా తీసుకెళ్తుందా లేకపోతే దైవం అలా తీసుకెళ్తుందా ఎన్నో విషయాలు ముప్పై ఏళ్లలో ఎప్పుడు మాట్లాడాలని ఎన్నో విషయాలు వారు మాట్లాడారు మీరు లాస్ట్ మై వర్డ్ నేను వారి వారి నోటంట విన్నది మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం వారు దీంట్లోకి వెళ్తున్నారు పాట విని వెళ్ళచ్చు కదా అన్నారు లేదు సార్ అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారు అండి ఓ ఎవరిని వెయిట్ చేయించొద్దు ఇది ఎప్పుడు వస్తున్నారు మీరు అన్నారు అవుతుంది సార్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైం అన్ని రోజులు చేద్దాం అంటున్నారండి ఈసారి మళ్ళీ లాక్డౌన్ వచ్చినా కూడా ఎపిసోడ్స్ ఆకూడదు టెలికాస్ట్ ఆకూడదు అనేది మంచిదండి అండి నేను రేపు వెళుతున్నాను దాని తర్వాత వీడియో ఆ తర్వాత మిమ్మల్ని మీరు అనే యా మరి వయసులో చాలా చిన్నవాళ్ళు వయసుకు బాగుమరిది అయినా ఎప్పుడు ఇప్పుడు పర్సెన్ టు పర్సెంట్ మీరుగానే ఉండే ఎక్కడైనా నలుగురిలో దూరంగా ఉంటే ఇప్పుడు పేరు పెట్టి పిలిచే ఆయన పాట ఆయన మాట ఆయన యాక్టింగ్ ఆయన పద్ధతి ప్రవర్తన ఇవన్నీ ఒక ఎత్తే అయితేనండి వాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి అదొక పర్వతం

హార్ట్ బీట్ కానీ లేకపోతే ఎనీ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్లమ్ ఫెయిల్యూర్స్ జరగడం జరుగుతుంది సార్ ఫిఫ్టీ ఫోర్ డేస్ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండి మంచి మధ్యలో జ్వరం వచ్చేది దానికి వాళ్ళు ఏదో బికాస్ నో కంటిన్యూస్ మిషన్ దీని మీద ఉండడం వల్ల ఫీవర్ వచ్చేది దానికి ఎంత దేస్ టు గివ్ మెడిసిన్ అండ్ టు బీ నార్మల్ అలాగే ద సేమ్ థింగ్ హ్యాపీ సడన్లీ డెవలప్ ఫీవర్ అండ్ దాట్ వాజ్ ద ఫస్ట్ టైం ఆ ఫీవర్ డెవలప్ అయిన తర్వాత ఫస్ట్ టైం

కానీ ఆ మెడికల్ బిల్ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ కట్టిందని ఒక ఇది లేదా పబ్లిక్ చాలా మంది డొనేషన్ పంపించారని ఒకటి రకరకాలుగా అనిపిస్తున్నాయి చెప్పిందండి ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది ఒక ఇది ఉంటుంది ఎవరు కావాల్సిందా బట్ ఫ్రంట్ బాల సుబ్రహ్మణ్యం గారి తరువాత శైలజ గారు సింగరు చరణ్ గారు సింగరు వాళ్ళది ఎందుకు కెరీర్ ఒక ఉధృతంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు యాజ్ అన్ యాక్టర్గా మీ కెరీర్ ఉధృతంగా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు సార్ దీనికి ఇప్పుడు అనుకోవడానికి మన చాలా రీజన్స్ ఉంటాయండి అవన్నీ వాస్తవం అని మనం అనుకోలేము ఇఫ్ యూ టేక్ రియాలిటీ మనం రియాలిటీ తీసుకుంటే ఎ గ్రేట్ స్టార్ సన్ వాజ్ నెవర్ గ్రేట్ దీనికి దీనికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ మా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ అబ్బాయి ఓకే ఇది ఒకటి దీనికి విరుద్ధంగా టోటల్ గా ఇంకో డిఫరెంట్ ప్రొఫెషన్ సచిన్ టెండూల్కర్ గారు వారి అబ్బాయి సో ఏమైపోతుందంటే ది ఎక్స్పెక్టేషన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి సో అది దాటి రావాలి అని అనుకునేసరికి ఏంటంటే యూ షుడ్ బి మళ్ళీ ఇంకో సార్ లాంటి వాళ్ళు అయి ఉండాలి కరెక్ట్ ఆ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ఇంట్లోనే ఎవరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇదే మాట్లాడుకుంటాన డెఫినెట్ గా వస్తుంది అని బట్ ఈవెన్ శైలజ గారితో కూడా ఎప్పుడైనా మీరు మీకు సందర్భంగా మామూలుగా మాట్లాడినా కూడా తన చెప్పేది ఏంటంటే అప్పుడున్న దిగ్గజాలు సుశీలమ్మ గారు జానకమ్మ గారు వాణిజీ రామ వీళ్ళందరితో పాటు తను కూడా దగ్గర దగ్గర ఒక ఆరు వేల ఏడు వేల పాటలు పాడిందంటే అది గొప్ప విషయం కాదు గొప్ప విషయం నాకున్న స్థాయికి నాకున్న దీనికి అని పాటలు పాడానంటే ఎస్ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ దీని మీద ఏంటంటే కొన్ని కొన్ని అద్భుతమైన పాటలు పాడి ఈ పాటలు తను పాడిన తర్వాత ఎందుకు రాలేదు అంటే రూల్ ఏం లేదండి సార్ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రస్తుతాన సినిమా ఇండస్ట్రీ అంటే మామూలుగా కాంట్రవర్సీ అని రకరకాల వివాదాలు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి వీటిని ఎప్పుడూ సుధాకర్ గారు బాగా బాధపడిన సందర్భం అదేనండి నేను శైలజ గారు విడిపోయామని చెప్పిన సందర్భం బాగా ఫీల్ అయ్యారు అసలు ఏమీ లేని దానికి అదొకటి ఐ డెఫినెట్లీ ఫీల్ అండి రెండు ఈ మధ్య నేను నన్ను వద్దు బాబు నేను నా జీవితం ఎంత జీవితం నేను చేసిన సినిమాలు నాకు ఇంటర్వ్యూలు వద్దు అంటే మీరు సేమ్ ఆల్ ది బ్యూటిఫుల్ మీ మీలాంటి వాళ్ళు వస్తే గౌరవం అండి ఇదండి అదండి అంటారు చెప్పింది ఒకటి పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి ఈ నేను ఒక సందర్భంలో యాక్చువల్ గా ఈ ఫిఫ్టీ ఫోర్ డేస్ సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజు రోజు చిరంజీవి గారు బాలయ్యాబు రోజు ఫోన్ చేసేవారు రోజు అడిగేవారు ఎవ్రీ డే దేస్ టు కాల్ అప్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ వాళ్ళు ఏంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్ సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తూ చెప్తున్నా నేను తర్వాత వాళ్ళిద్దరినీ పర్సనల్గా కలుద్దాం అనుకున్నా బట్ దే ఆర్ బిజీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తామేమో నేను వెళ్ళే అని చెప్తే ఎన్నిసార్లు నేను అపాయింట్మెంట్ అడిగిన చిరంజీవి గారు ఇవ్వలేదు అనేది అండి వేర్ ఆర్ వి గోయింగ్ అండి దాట్ ఈస్ వాట్ హెట్స్ మీ నేననేది నన్ను కించపరచో నేను వద్దు ముర్రు ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి నన్ను లాక్కొచ్చి నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను ఎందుకు ఈ మధ్యన ఇంకో దగ్గర శుభలేఖ సుధాకర్ కన్ను అనేది ఏంటంటే ఓకే నేను బానే నాకు అబ్బాయి ఎన్ని ఫోన్ నేను కరెక్ట్ గా ఇక్కడ రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నాను నేను గోపీచంద్ గారి సినిమా క్యారెక్టర్ చేసి ఆ దాని దానికి కరెక్ట్ గా శివుడు శివుడు గురించి ఆ దేని గురించి చెప్తున్నప్పుడు వరుస నేను సైలెంట్లో పెట్టి పెట్టింది అయిపోయే తర్వాత చూస్తే ఎన్ని మిస్ట్ కాల్స్లో ఒక్కొక్కళ్ళు పది పదిహేను మిస్ట్ కాల్ ఇదేమిటా కొంచెం ఫస్ట్ నేను ఒకసారి మన మాణికన ఉన్నారు ఫోన్ చేసి అన్నా అన్నా ఎవ్రీథింగ్ ఓకే అన్నా అన్నా అన్న బాగున్నావా అన్నా అన్న ఇదే అన్నా అన్నా బాగున్నావా ఎవ్రీథింగ్ ఓకే బాగున్నావు బాగానే ఉన్నాను అన్న ఎక్కడున్నావు అన్న అంటే ఇక్కడ రామనాయుడు గారు స్టూడియోలో ఇప్పుడే డబ్బింగ్ అయింది వెళ్తున్నాను ఆయన ఫ్లయింగ్ బ్యాక్ టు చెన్నై అన్నా ఇవన్నీ అన్నీ ఓకే కదా అవును నాకు ఇది ఇది అయిపోయింది బాగానే ఉన్నాయి ఐడెంట్ టేక్ ఇట్ సిరీస్ రెండు తోట నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్ వారితో నేను సిరి వెన్న అని చెప్పేసి ఒక సీరియల్ చేశాను ఆయన ఫోన్ చేసి ఫోన్ చేశాను సార్ 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 ఓకే కదా సార్ ఓకే నాన్న ఏంటి ఏంటి లేదు సార్ నేను మీరు నార్మల్గా మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక ఐదు నిమిషాల్లోనూ మీరు ఎప్పుడు ఇది ఇస్తారు సార్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయింది మీరు చెయ్యిపోయేసరికి అందుకే వరుసగా అన్నిసార్లు ఫోన్ చేశాను సార్ ఏంటి నాకు ఇంత ముందు ఇలాగే వచ్చి ఏంటంటే అప్పుడు చెప్పారు అనమాట తీరా చూస్తే ఏమీ లేదు ఇప్పుడు నేనని ఇది ఏంటంటేనండి అందరు మనుషులు అందరు మనసాలు మనసులు అంత గట్టిగా ఉండవండి పొరపాటున మా ఇంట్లో అఫ్ కోర్స్ అప్పటికి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కాలం చేసి ఇలాంటి వార్త వాళ్ళు ఎవరైనా విని ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పాను కదా అది బాధ పెడుతోంది ఆ బాట జరిగి ఉంటే సడన్ గా హార్డ్ బ్రేకింగ్ కదండి మామూలుగా ప్రతిరోజు వారానికి ఒకసారి నేను అనేది ఏంటంటేనండి మీరు ఒక మనిషిని చంపి హెడ్ ఏం హెడ్ హెడ్లైన్ పెట్టి చంపేసి దాంట్లో మీరు సంపాదించుకోవాలా దౌర్భాగ్యానికి పాత సామెత ఏందండి శవాన్ మీద బెచ్చం ఎరుకునే రకం ఆ వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం ఈ సోషల్ మీడియా సోషల్ మీడియా ఎవరు కంట్రోల్ లో ఉండట్లేదండి అది యూట్యూబ్ యూట్యూబర్స్ మీటింగ్ కూడా జరిగితే ఆ మీటింగ్ లో కూడా నేను చెప్పడం జరిగింది నేను అందరితో మాట్లాడాను యూట్యూబర్స్ అందరితో మీడియా వస్తుంటే ఒక రెస్పెక్ట్ వచ్చేలాగా బిహేవ్ చేద్దాం ఇలా కాదు దిస్ ఇస్ నాట్ ద దానప్పుడు సార్ ఫోర్త్ ఫెస్టేట్ అనేవారండి అవును మీడియా అంత గౌరవం ఉండేది రాను 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 వేరే అవును ఎథిక్స్ లేవు ఇట్స్ సాడ్ నేను యూ గివ్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రూ గివ్ ఇన్ఫర్మేషన్ బట్ యు నో డోంట్ అసలు మేము మనుషులమే కదండి ఇలాగా వాళ్ళలాగా అందరూ మనుషులు వృత్తిపరంగా వెరీ పాపులర్ ఆ రోజుల్లో మీరు చాలా బక్కగా చాలా పేలగా మీరే అన్నారు ఇందాక గాలి ఎగిరిపోయేలాగా ఉంటుంది మరి ఏం చూసి మేము మీతో ఎలయన్స్ అయ్యారు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పర్సనాలిటీ ఆయన శైలజ గారిని వచ్చి ఫీల్ చేయాలని ఇటువంటి ఒక ఆలోచన ఏంటి వాట్ మేడ్ యూ మీరు ఆయనకు బాలసుబ్రహ్మణ్యం గారు అయ్యారు మీరు అయ్యారు మీరేకరగారు అయ్యారు మరి ఆయన నాలో ఏమి చూసి వాళ్ళ చెల్లెళ్ళు గారి అది అదైతే నేను ఆన్సర్ చేయలేను బట్ ఒక సందర్భం నాకు బాగా గుర్తు మా అయిన తర్వాత సార్ బర్త్డే వచ్చింది సో ఒక పార్టీ ఇంట్లో అరేంజ్ చేశాను మాక్సిమం వారి ఫ్రెండ్స్ ఇది సో అందరూ వచ్చిన తర్వాత వ్యూర్ హ్యాపీ అండి వీళ్ళందరూ ఎవరో తెలుసా అని అడిగారు మీ ఫ్రెండ్స్ అండి అన్నాను లేదు జాసూస్ మీ గురించి చెప్పడానికి అన్నారు సో అవన్నీ వాళ్ళు మంచి మాటలు చెప్పినందుకే నాకు ఇచ్చినట్టున్నారు రెండో ప్రశ్న అందుకే మీరు మా పెళ్లి పత్రిక లేదో తెలీదు మా గురువు గారు జంజాల గారే రాశారు దాంట్లో అదే చెప్పాను ఆయన రాసింది ఏంటంటే బాలు అనే నేను రెండు సుధాకర్ అనే నేను ఒకటి ఇద్దరం కలుస్తున్నావు ఫస్ట్ డిసెంబర్ వారి రెండు సంఖ్యతో పోల్చి నన్ను సంఖ్యతో పోల్చన్ ఎయిటీన్ ఎయిటీ మా పెళ్లి పత్రిక కూడా గారి గారు ఇది అంటే నార్మల్ పెళ్లి పత్రికలా ఉండదు అదే సార్ ఒక గొప్ప సింగర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారికి బాగుమర్ది అలాగే రెనౌండ్ శైలజ గారికి భర్త చరణ్ ఆల్సో మీకు ఏ తను సింగర్స్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళారు మీరు మీకు ఏమైనా సింగింగ్ పట్ల ఏమైనా అవగాహన కానీ పాడటం కానీ ఏదైనా ప్రయత్నం కానీ జరిగిందా పాడే ప్రయత్నం అంటే ఒకనొక సందర్భం ఉంది ఇలాగే ఇంట్లోని పాటలే వస్తున్నాయి నేను పాడుకుంటూ ఉన్నానమాట దాంతో పాటు తను అటు ఇటు ఏదో తిరుగుతూ ఉంది తర్వాత వీ హ్ వెంట్ ఫర్ లాంచ్ కిందకి ఇంటికి భోగనం అయిపోయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇవాళ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి గారు మళ్ళీ మీ తర్వాత అవ్వకూడదు అంత సీరియస్ గా అని నేను అప్పుడు నన్ను ఆలోచించుకుంటూ ఈ వారం రోజుల్లో నేను చేసిన పని ఏమిటా అని ఆలోచిస్తున్నాను దొరకడం లేదు ఎనీథింగ్ ఈజ్ ఓపెన్ ఈవెన్ నాకు షూటింగ్ అయిపోయిన వెంటనే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ డౌన్ విత్ మై కలీగ్స్ ఫర్ డ్రింక్ ఓపెన్లీ ఇంటికి ఫోన్ చేసి చెప్పి వాళ్ళు అంటుంటారు సార్ మేడం మీరు ఫోన్ చేసి చెప్పి అవునయా అదేంటి సార్ చేసే పని ఇదే కదా అందుకనే ఐ షూటింగ్ జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ కలీగ్స్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఈ వారం రోజులు నేను ఎక్కడికి వెళ్ళలేదే ఇంట్లోనే ఉన్నానే అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాను ఐ కున్ గెట్ మీరు ఇందాల నుంచి పాడుతున్నారు పాడుతున్నాను అయితే ఏంటట పాడద్దు అండి అదేంటి ఎందుకు పాడకూడదండి లేదండి మీరు పాడుతూ ఉంటే నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోయేటట్టు షాకా మీరు షాక్ అని కాదు ఏ బానే పాడుతున్నాను కదా బాగానే పాడుతున్నాను ఆ పాట వింటూ కదా పాడుతున్నాను కరెక్టే అండి మీరు బాగానే పాడుతున్నారు బట్ ఒకటే ఒకటి తాళం పోతుంది శృతి లేదు సింగింగ్ అన్న దీనికి అది నిజంగా తను చెప్పిన ఆ వేళ చెప్తూ విశ్లేషణ సింగింగ్ అన్న దీనికి భగవంతుడి ఇచ్చిన పెద్ద వరప్రసాదం ఏంటి శృతి ఆ శృతిలో ఉండాలి అందరం పాడతాం ఆల్ఫర్ బాత్రూమ్ సింగర్స్ బట్ మనం మనం పాడుతుంటే మనకు తెలుసు ఆ శృతి లేకపోతే ఆ పాడింది ఆడుగా ఉంటుంది సరే ఏమంటాను అన్నాను మరి ఇది పెద్ద కోరిక ఇది కాదు నేను నోరు కట్టేసుకోను అనలేను కాదు అనలేను అప్పుడప్పుడు పాడుతుంటాను మన్నిచ్చేసి చేసి అనమాట సరే ఏదైతే మొత్తానికి పాటం అనే ప్రస్తానం వచ్చింది కాబట్టి ఒక పాట పాడండి వాళ్ళ పరువు నిలబెడతానికైనా బాలుగారు బాలు బాలుగారి పాటల్లో మీకు ఇష్టమైన పా సాంగ్ ఒకటి మీరు హమ్ చేసే ఒక ఇష్టమైన సాంగ్ ఒకటి పాడమంటే చెప్తాను అది వింటాను ఆస్వాదిస్తాను ఆనందిస్తాను ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రభువు గారు ఇలా నన్ను నా చేత పాడించి ఇంకెవరు ప్రభు గారు ఇంటర్వ్యూలు లేకుండా చేసుకోవడం ఎందుకంటే నాకు నేనే పెట్టుకో మీరు కాబట్టి పాడమని అడుగుతున్నాను మిగతా వాళ్ళు ఎందుకు అడుగుతాం పాడమని ఏమో దీని ఇంపాక్ట్ ఇప్పుడు అంటారు కదా అది కానీ సంగీత మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ సంగీత గంధమేమైనా అబ్బిందేమో అసలు అది తను అదే చెప్తుంది దట్ దట్ టు కమ్ బై బర్త్ కానీ ప్రతి హీరోలు పాడుతున్నారు ఈ మధ్య సాఫ్ట్వేర్ వచ్చింది బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక ఎరా ఒక యుగం ఒక గోల్డెన్ పీరియడ్ ఆయన పాడని హీరో లేడు పాడని జోనర్ లేదు కానీ ఒక ఐదు దశలో గ్రాడ్యువల్గా ఆయన సింగింగ్ అనేటువంటిది పడిపోయింది ఆయన వైఫ్ అనేటువంటిది డ్రాప్ అయింది సింగర్గా కాంపిటీషన్ ఎక్కువైంది ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఏఆర్ రెహమాన్ ఎవరితో పెడితే వాళ్ళతో పాటు చేసేయడం అందరినీ ఎంకరేజ్ చేయటం కారణంగా బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సోలో ఇది మిస్ అయిందనేటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటేనండి పాత రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక సినిమా కంపెనీ కానీ ఒక సంగీత దర్శకుడు కానీ లేకపోతే ఒక హీరో కానీ మన అన్న ఫీలింగ్ ఉండేదండి మన అంటే మన వాళ్ళు ఇదని చెప్పి ఈ దీంట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలు సందర్భాలలో ఏదో ఇలా కూర్చున్నప్పుడు సార్తో మాట్లాడేటప్పుడు ఏదైనా వచ్చి ఎవరైనా వారిని పొగుడుతున్నప్పుడు హీస్ టు సే దట్ ఫస్ట్ జానకమ్మ గారు నాలో ఆ విత్తనం వేయకపోతే నేను పాడేవాడిని కాను కోదండపాండి గారు అనే వ్యక్తి నా పాట విని సినిమాలో పాడతావా అని అంటే ఎవరిస్తానంటే నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చి ఆ కాలంలో ఏంటంటే ప్రతి సంస్థకి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవారు బట్ కోదండపాండి గారు అనే వ్యక్తి ప్రతి సంస్థకి వెళ్ళి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి అబ్బాయి బాగా పాడతారు వీళ్ళు ఉంటే ఒక పాట ఇవ్వండి నా సినిమాలో పాడుతారు అలాగా ఎంకరేజ్ చేసి ఫోన్ చేసుకుని దాంతోనే ఆయన ప్రతి పని కూడా పాలిష్ చేసుకుంటూ వచ్చేవారు ఇలాగా సార్ పెరిగారు ఏదో సందర్భం అందుకనే వారికి అంత స్పాన్ ఉంది ఇప్పుడు మీరు అన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్ వారి పేరు సినిమాకి ఒకళ్ళు పాటకు ఒకళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఇవాళ్టి కూడా ఒక పాత పాట గన్సాల్ మాస్టర్ గారు పాడిందో లేక సార్ పాడిందో ఇవాళ్ళకి మనకు గుర్తున్నాయి మీరు చెప్పిన ఆ సంగీత దర్శకుడు ఎన్నో సినిమాలు చేశాడు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వాళ్ళు ఎక్కడ గుర్తున్నాయండి ఇదేంటంటే ఎస్ ప్రతి వ్యక్తి ఏంటంటే కోరుకునే నా 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 ప్రతిభ నేనే నేనే అని చూపించుకోవడానికి ట్రై చేసేది ఆ దీంట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు రెండు నేను సాలిడ్గా నమ్మేది ఇప్పుడు వస్తున్న వీళ్ళు ఎవరికైనా సంగీతం గురించి స్వరాల గురించి తెలుసా అండి ఇప్పుడు సార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తే రాస్తున్న వాళ్ళు కూడా కొంతమంది పిలిస్తే ఇది తప్పు అని అంటారు ఎవరికి నచ్చుతుంది ఇది తప్పు అని చెప్పేసరికి ఎందుకు ఆయనతో పెట్టుకోవడం బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసే వాళ్ళు అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునే వాళ్ళు అనేటువంటి ఒక విమర్శతో ఒక అభిప్రాయం అయితే ఉండేది వారు ఒక కాంపిటీషన్ లో పాడుతూ ఉండగా జానకమ్మ విన్నారు ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారు ఒక కాంపిటీషన్ లో పాడుతూ ఉండగా కోదండపాండి గారి అనే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బాగా పాడుతున్నా అవకాశాలు ఇస్తాను అన్నారు ఇంతవరకు ఓకే సో ఈ కమ్ ఫ్రమ్ ఏ కాంపిటీషన్ లెవెల్ రైట్ ఇప్పుడు మీరన్న దీనికి ఆయన అందరినీ తొక్కేశారు నొక్కేశారు రాణి అంటే పాడుతాతీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్ ఆయన పాడుతాతీయక చేసే టయానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు వినండి అలాంటి ప్రోగ్రామ్ అసలు ఎందుకు చేస్తాడు ఆయన చేయరు కదా ఎందుకంటే ఇఫ్ హీ వాంట్స్ టు బీ ది డొమినేటింగ్ పర్సనాలిటీ ఆఫ్ మ్యూజిక్ వరల్డ్ ఈ విల్ నెవర్ డూ ఎ ప్రోగ్రామ్ లైక్ దాట్ ఆయనకి భయం ఉంటుంది కదా లోప మనిషి కదా ఆయన నేను కాంపిటీషన్స్ లో పాడే కదా నాకు అవకాశాలు వచ్చాయి ఇప్పుడు ఈ పిల్లలందరినీ పెట్టుకుని వీళ్ళలో ఎవరైనా అవకాశాలు తీసేసుకుంటారని భయం ఉంటుంది ఇట్ వాస్ నాట్ నేను నేను ఇప్పుడు టైం దట్టు ఇందా కూడా నేను అనేది అనుకోవడానికి ఉంటాయండి మనిషికి అ కామన్ థింగ్ ఇది ఒక గుణం నాకు రాలేదే ఆయన తీసేసుకున్నాడే అన్న ఈర్ష ఉందని అంటే ఆయన తొక్కేసాడండి అని అంటారు ఇది వాస్తవం మీ సింగింగ్ మీరు నేను ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారే అనే వ్యక్తి సడన్ గా ఒక క్యారెక్టర్ చేశారు అది ఒరిజినల్ గా సుధాకర్ కి అనుకున్నారు అది నాకు తెలిసింది ఇష్టపడతానా లేదా లేదా రివర్స్ ప్రభు గారికి అని రాసే ని శుభలేఖ సుధాకర్ కి ఇచ్చారు మీరు ఇష్టపడతారా లేదా అండి ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి అండి సో దాకా పార్టీలు ఎక్కువ ఇచ్చాడు ఇలాగ వస్తాయి అనుకోవడానికి ఏమున్నాయి సార్ లక్ష అనుకుంటారు వాస్తవం ఏంటంటే మీకు తెలీదు నాకు తెలీదు ఆ ప్రపంచానికి ఆ భగవంతుడికి తెలుసు అక్కడ ఉన్న మనుషులకి తెలుసు ఇది ఇది నేను గట్టిగా నమ్మేదండి పుకార్ అనేది ఇప్పుడు సింపుల్ మళ్ళీ నేను శైలజ విడిపోయామనేది దాన్ని ఏమంటారో చెప్తాను ఆయన సింగింగ్ వచ్చిన తర్వాత ఒకనప్పుడు ఒక ఒక పర్టికులర్ కమిడియన్స్ కి వాటికి వాళ్ళు పాడేవారు సడన్ గా వచ్చిన వెంటనే బీయింగ్ ఎ మిమిక్ హీ స్టార్టెడ్ సింగింగ్ ఇక్కడ నేను ఎలా కంపేర్ చేస్తానంటే వాళ్ళు పాడేవారు పాడేవారు బట్ ఇక్కడ ఈయన వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా పాడేవారు దట్ డిఫరెన్స్ దెన్ వాట్ విల్ యూ చూజ్ అలాగే పాడే క్యారెక్టర్ పాడేవాళ్ళే వాళ్ళు సో ఆటోమేటిక్గా వచ్చి ఇతనికే ఉంటుంది వచ్చేసి మా అవకాశాలు అనేది తినేసాడు సో దిస్ ఇస్ ఇప్పుడు ఆయన సదంగా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారు అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దీని మీద చూసినప్పుడు ఏదో అప్పుడు చల మ్యూజిక్ డైరెక్టర్ చలపత్ర్రావు గారికి అవేళ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో చిన్న సజెషన్ చెప్పారు అన్న ఆయన లేరు ఇప్పుడు యు ఆర్ అలా అని చెప్పి మాస్టర్ లాగా ఇమిటేట్ చెయ్యకు అది కాకుండా ఏమైనా కొత్తదన్నం ట్రై చేయి యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ హిస్ జాబ్ అని ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఆలోచించిన తర్వాత అప్పుడు వాళ్ళు మేనరిజం పట్టుకున్నారు రామారావు గారి మేనరిజము నాగేశ్వరరావు గారి మేనర్ అండ్ ఈ అడాప్టెడ్ ఇట్ టు ది సాంగ్స్ ఇట్ వర్క్ సో ఐడెంటిటీ వచ్చేసింది ఇండివిజువల్ ఐడెంటిటీ సో దీస్ థింగ్స్ అంటే ఆ ప్రతిభకి మనం మనం గౌరవం ఇవ్వాలి గుర్తించాలి ఇది ఈర్షతో కాదు లేకపోతే నేను ఆ కుటుంబాంతో సంబంధం ఉందని కాదు ప్రాక్టికాలిటీ నిజం అన్నది ఎక్కడ ఈసారి ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండి ఇప్పుడు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం అంటే అప్పుడు చెన్నై అనుకుందాం ఒక రైల్వే స్టేషన్ లో ఎంతమంది మీరు పెడతారు దిగిన ప్రతి అడుగుతారా మీరు సింగింగ్ వచ్చారని లేకపోతే ఇక్కడ ఎవడం బోర్డు పెట్టుకుని వస్తాడు నేను సింగింగ్ వచ్చానని ఆఫీసు మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించేయడానికి అయితే ఎయిర్పోర్ట్ లో పెడతారా ఫ్యామిలీ విషయానికి వస్తే శైలజ గారితో అటాచ్మెంట్ కూడా చాలా చక్కగా చెప్పారు అవన్నీ ఆ పుకార్లు అనేటువంటి ఆ దరిద్రాన్ని పక్కన పెట్టేసేస్తే ఇప్పటికీ చెప్తున్నాను మహాశైలారా ప్రేక్షక మహాశైలారా ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా దయచేసి అర్థం చేసుకోండి నేను శైలజ గారు చాలా హాయిగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం మేము విడిపోలేదు విడిపోము కూడాను ఓకే అబ్బాయి వన్ అండ్ ఓన్లీ సన్ ఎస్ పేరు సార్ శ్రీకర్ శ్రీకర్ ఏంటి ఏం చేస్తున్నాడు స్పాటిఫై లో ఈజ్ వర్కింగ్ అండి ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ సౌత్ సౌత్ ఇండియా స్పాటిఫై స్పాటిఫై హీస్ ఇన్ మ్యూజిక్ రిలేటెడ్ హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ వాడు బీకామ్ గ్రాడ్యుయేట్ ప్రైస్ వాటర్ కూపర్ లో హీ వర్క్ ఆడిటర్ తర్వాత అటు ఇటు ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎంబీఏ చేస్తా అన్నాడు ఈవెంటు ఢిల్లీ ఎమిటి యూనివర్సిటీ ఎంబీఏ అండ్ మీడియా అండ్ మార్కెటింగ్ చేశారు తర్వాత ఇక్కడికి వచ్చి మన క్వాన్ సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు దీని రాణా గారు దీంట్లో క్వాన్ అన్న దీంట్లో కొన్ని రోజులు పనిచేశారు కరెక్ట్గా దట్ వాస్ వాడు జాయిన్ అవ్వడం అన్ఫార్చునేట్ కోవిడ్ రావడం వాడు మళ్ళీ బ్యాక్ టు చెన్నై వచ్చేయడం వాడికి పాటలు అంటే చాలా ఇష్టం పాడు సింగర్ కాదు కానీ పాటలు అంటే చాలా ఇష్టం అండ్ చదువుకున్నప్పుడు కూడా చదువుతున్నప్పుడు కూడా పాటలు వింటూ ఉంటాడు అది సార్ కుండేది అలవాటు తను చెప్పేది అన్నకుండేదండి అలవాటు అని ఎగ్జాక్ట్లీ అది వాడు చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి ఇట్ ఇస్ మన దిల్ రాజు గారు సినిమా శంకర్ దిల్ రాజ్ గారు కంపెనీలోనే ఇంకో కొత్త స్టార్ట్ అయింది కొత్తది దట్ బి ఎంటరింగ్ ట్వంటీ ఫోర్త్ నాడు ఇది తర్వాత దానయ్య గారి సినిమా ఓజీ గారితో అండ్ దానయ్య గారు ఇంకో సినిమా తీశారు మన వివేకాత్రేయ గారు డైరెక్షన్ లో నాని గారి హీరో దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ క్యారెక్టర్ మీరు ఇందాలు చెప్పారు కదా ఒక నరేషన్ ఆఫ్ అలాంటి పాత్ర అది అదొకటి స్టోరీ టెల్లర్ ఇప్పుడు యాత్ర సినిమాలో కనుక ఉంటుంది ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చిన పాత్ర దాంట్లో తర్వాత లాంగ్ టైం తర్వాత బట్ వారి కాంబినేషన్ లేదు చిరంజీవి గారి సినిమా

తర్వాత మళ్ళీ ఇప్పుడు బాలేబాబు నాగార్జున గారు వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశాను రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు ఈ యంగ్ జనరేషన్ ఐ వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు అరవింద సమేత అండ్ దమ్ము మహేష్ బాబు గారు బ్రహ్మోత్సవం రామ్ చరణ్ గారితో ఇప్పుడు గేమ్ చేంజ్ నాని గారితో నాని గారితో ఇంకో సినిమా అదేంటి మన శ్యామ్ సింగ్ దాంట్లో ఐ వాజ్ మిగతా ఎవ్రీ టెన్ ఇయర్స్ దాటి కొద్ది థింకింగ్ ప్యాటర్న్ లో మారిపోతుంటుంది అప్రోచ్ మారిపోతుంటుంది దట్ ఈస్ థింగ్ అండి దట్ ఈస్ థింగ్ ఇప్పుడు ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్ చిరంజీవి సార్ వాళ్ళందరూ అంటే వాళ్ళు నెలకి మూడు నాలుగు షూటింగ్లు చేసేవారు ఎందుకంటే మనకి ఉండాలి ఇది ఇప్పుడు టోటల్ గా టూ ఇయర్స్కి ఒక సినిమా చేసుకుందాం సో ఇది ఈ థింకింగ్ ప్యాటర్న్లో మారింది తప్పించి అదే సార్ ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళేనండి చెడ్డవాడు అంటూ ఎవరు ఉండరు సందర్భాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది మీ చేతిలో ఉంది దట్ మేక్స్ గుడ్ ఆర్ ఓకే చిరంజీవి గారితో మీ బిగినింగ్ డేస్ లో చేసారు వండర్ఫుల్ కాంబినేషన్ అసలు తర్వాత ఇప్పుడు రామ్ చరణ్తో తో చేసినప్పుడు ఈ గేమ్ చేంజర్ లో హౌ హౌ దట్ బాయ్ వండర్ఫుల్ వన్స్ మనం షూటింగ్కి వెళ్ళాము అంటే ఎవరైనా శ్రద్ధ అంతా అక్కడే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది హౌట్ బి డూ ఎలా చేయాలి దర్శకుడు ఏం అడుగుతున్నాడు ఎలా ఉంటే కరెక్ట్ పర్సెప్షన్ థింకింగ్ అదర్వైజ్ వన్స్ దట్ ఈస్ ఓవర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ వెరీ ఫ్రెండ్లీ మీ అవైలబిలిటీ అనేది చెన్నైలో ఉండటం హైదరాబాద్ లో ఉండకపోవటం అనేటువంటిది గోల్కొండ మాత్రం నేను ఒప్పుకోను ఒప్పుకోరు మీరు ప్రపంచంలో ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు కదా దాన్ని చెన్నై నుంచి తీసుకురా తీసుకురాలేరా సినిమా ఇండస్ట్రీకి ఒకటి అండి మీరు అవసరం ఉంటే ఎంటార్టికాలో ఉన్నా కూడా తీసుకొస్తారు మీరు అవసరం లేదా పక్కన ఉన్నా కూడా పట్టించుకోరు సో మీరు అవసరం కాబట్టి చెన్నై నుంచి హైదరాబాద్ కి బాగా రెగ్యులర్ గా నేను నన్ను వదిలేసేయండి మీరు తీసుకురావటం లేదా అని ఈజ్ మై క్వశ్చన్ ఎస్ 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 ఎక్కడక్కడ నుంచో నేను చెన్నైలో ఉండడానికి కూడా కారణం ఏంటంటే నేను చెప్పాను కదా ఆ గ్యాప్ వచ్చిన తర్వాత నాకు నిజంగా టెలివిజన్ ఆదుకుందండి దాంట్లో తమిళ సీరియల్స్ ఆదుకున్నాయి ఇంకా చేస్తూనే ఉన్నాను కెరీర్ బిగినింగ్ లో రెమ్యూనరేషన్ ఎటువంటిది క్యారెక్టర్ బట్టి మాట్లాడుతుంది సార్ ఏదో ఉంటుందండి బట్ రీజనబుల్ అండ్ రెస్పెక్టబుల్ ఓకే ఓకే అంటే ఉన్నంతలో జీవితాన్ని ఆస్వాదించగలగటం ఆ పాజిటివ్ యాంగిల్లో పాజిటివ్ లెన్స్ లో జీవితాన్ని చూడటం అనేటువంటిది మీ హ్యాపీనెస్ కి మీ గొప్ప ఎగ్జాంపుల్ తప్పదండి ఇప్పుడు నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తే నేనే నేనే నాకు నాకు ఇది హ్యాపీనెస్ ఇది హ్యాపీనెస్ ఇది హ్యాపీనెస్ ఇది దానికి దాని ఎప్పుడైనా మామూలుగా మా ఇదంటుంటే ఇది ఓల్డ్ సేయింగ్ కూడా ఉంది ఎప్పుడు పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూడకు ఒక్కసారి అలా కింద నీకన్నా ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అది ఒక్కసారి తలుచుకున్నామంటే యు ఆర్ హ్యాపీ సుధాకర్ గారు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ ఫార్టీ టూ ఇయర్స్ లైవ్ ఇండస్ట్రీలో యాజ్ అన్ యాక్టర్గా యాజ్ ఎ ఫిలిం పర్సనాలిటీగా ఈ అనుభవాన్ని యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ఎక్స్టెండింగ్ టు ద అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ లైక్ ప్రొడక్షన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ డైరెక్షన్ కానీ ఎటువైపు వెళ్ళేది లేదా నేను ఎనీథింగ్ అండ్ ఐ సిట్ ఐ కెన్ గివ్ మై ఎక్స్పీరియన్సెస్ నా ప్లస్సెస్ నా మైనస్సెస్ వాట్ కెన్ బీ డన్ బెటర్ ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్లో నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం వాళ్ళ ధైర్యం అండి వాళ్ళ ధైర్యాన్ని నేను నిజంగా నిజంగా మెచ్చుకోవాల్సింది ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన పెరిగిన వాతావరణం ఫిల్మ్ షూటింగ్ ఆన్ అ ఫిల్మ్ ఆన్ నెగటివ్ అందుకని మనం రిహర్సల్స్ చేసి పర్ఫెక్షన్ చేసుకుని ఒక పద్ధతికి వచ్చిన తర్వాత మనం షూటింగ్ షార్ట్ ఓకే టేక్ చేసేవాళ్ళు ఇవాళ పిల్లల్లా కాదు టేక్ చేసేద్దాం అండి అని అంట అలా ఉండిపోతా లేదు సార్ ఇదే రిహర్సల్ అండి అని బట్ వాళ్ళకి అర్థం కాని ఒకటే ఒకటి విషయం టేక్ అనేసరికి ఆర్ ఫుల్ ఎనర్జీ మీరు పెట్టేస్తారు రిహర్సల్ అంటే అది ఉండదు టేక్ అనేసరికి ఫుల్ ఎనర్జీ వస్తుంది బట్ ప్రతిదీ మీరు టేక్ అనేసరికి ఒక పది టేక్లు ఇరవై టేకులు వేసరి ఎనర్జీస్ లాస్ట్ మీరు యు లుకింగ్ యంగ్ బట్ ఆ హెయిర్ అనేటువంటిది టోటల్ ఈ రోజున గెటప్లు అందరూ చాలా గా కనిపిస్తున్నారు మీరు మీ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారా ఆ గెటప్ చేంజ్ చేసే అవకాశం ఏం లేదా నాకు దీనివల్లే వ్యాషన్ వస్తున్నాయి ఆ ఏజ్ గెటఅప్స్ గెటప్ వల్ల కూడదని కాదండి ఎనీథింగ్ ఏంటంటే నాకు ఎలాగైపోయిందంటే వై అసలు యాక్చువల్గా ఈ హెయిర్ ను కూడా ఇలాగ వదిలేయడానికి కారణం టెలివిజన్ సో ఈ టెలివిజన్లోనే ఐ స్టార్టెడ్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ టెలివిజన్ ద ఏజ్ ఆఫ్ థర్టీ వన్ ఏ సీరియల్ ఫస్ట్ అది ఫస్ట్ సీరియల్ మళ్ళీ మన ఇది కథ కాదు ఇది కథ కాదు ఓకే ఓ అప్పటికి ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం అక్కడ ఉన్న అక్కడున్నవాడు రాధిక మేడం ఆవిడ ఇది కథ కాదు అప్పుడే జస్ట్ గ్రేయర్ వస్తాం అనమాట సో టెలివిజన్ కి సంబంధించి ఈ కలర్ లేకుంటే ఇది బాగుంది అన్నారు దేని రానున్న సీరియల్స్లో ఏమో ఆల్రెడీ నాకు ఒక ఇరవై ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ పిల్లలు ఉన్నారు సో దాన్ని అలా వదిలేసాను దాని తర్వాత ఇది తర్వాత అల్లుళ్ళు కోడళ్ళు అలా 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 అది కంటిన్యూ అయిపోయింది ఒకసారి సీరియల్ ఒప్పుకున్నామంటే మినిమం త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలాగే వచ్చేసి అది అలవాటు అయిపోయింది అనమాట వెరీ గుడ్ సుధాకర్ గారు వండర్ఫుల్ విత్ అడిగిన వెంటనే చాలా రోజుల నుంచి అడుగుతున్నా ఈ ప్రస్తుతం మాత్రం మీరు అడగలేదు ఇప్పుడే మనకు అనుకున్నా చాలా రోజులు అనుకున్నాను అందుకే అనుకున్నా క్యారెక్టర్ బాగా టెంప్ట్ చేసింది అనుకున్నానికి అడగడానికి మళ్ళీ నక్కకి నాగలోకానికి బట్ ఏదైనా వెరీ హ్యాపీ టు హ్యావ్ హియర్ టుడే నాకు మోర్ దెన్ దట్ ప్రభుజీ నాకు మనం అప్పుడెప్పుడూ కలిసిన తర్వాత వెన్ ఐ గాట్ యర్ కాల్ ఐ టెల్ యూ ఐ ఫెడ్ సో హ్యాపీ ఓకే సో హ్యాపీ మేజర్ నేను ఇందా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఐక్యూనో బికాస్ ఎవ్రీ డే ఇన్ డే ఆరు అన్ని సినిమాలు అంతమందితో మీరు కలుస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు ప్రతిదీ మీరు విశ్లేషిస్తూ ఉంటారు ఒక ఒక ఎనాలిటికల్ ఉంటుంది క్రిటికల్ యాంగిల్లో కూడా చూస్తుంటారు అవన్నిటిని దాటుకుని మీరు స్పందించి నాకు ఫోన్ చేశారంటే ఐ ఫెల్ట్ హ్యాపీ పరిచయం వేరు డైలీ మనం మాట్లాడుకునే దానికి సడన్లీ ఆఫ్టర్ సంథింగ్ యూ సింట్ టు టాక్ దట్ మేక్స్ ద హోల్డ్